నందిగామ నియోజకవర్గం మండల కేంద్రమైన కంచకచర్ల గ్రామంలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలకు మంజూరైన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సర్పంచ్ వేలుపుల సునీత ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మండల కేంద్రమైన కంచకచర్ల గ్రామంలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలకు మంజూరైన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సర్పంచ్ వేలుపుల సునీత పది సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాలు మంజూరైన రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలకు స్థలాన్ని కేటాయించకపోవడంతో ప్రస్తుతం విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల నడుపుతున్న అని అన్నారు పది సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాలు మంజూరైన రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలకు స్థలాన్ని కేటాయించకపోవడంతో ప్రస్తుతం విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలను నడుపుతున్న వైనమని అన్నారు నియోజకవర్గంలోని పలువురు స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నత అధికారులతో చర్చించి మహిళా డిగ్రీ కళాశాలకు మా నందిగామ నియోజకవర్గంలో కావాలని విజ్ఞప్తి చేయడంతో స్థలం మంజూరు చేయించాలన్నారు కంజికచర్ల ప్రభుత్వం జూనియర్ కళాశాలకు కేటాయించిన ఇరవై ఎకరాల్లో పది ఎకరాలను మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు కేటాయించి ఆ స్థలంలో ఉన్న జంగిల్ క్లియర్ చేయాలని ఎమ్మెల్యే సర్పంచ్కు ఆదేశాలు జారీ చేశారు పంచాయతీ నిధులతో కరకంప చెట్లను జేసీబీ సహాయంతో నాలుగు రోజులు శ్రమించి క్లియర్ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని సర్పంచ్ వేలుపుల సునీత ఎంఆర్ఓ రాజకుమారి వైసీపీ నాయకులు వేలుపుల శ్రీనివాసరావు దేవరకొండ గురువయ్య అధికారులతో కలిసి పరిశీలించారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్